49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రత్యక్ష గారు నమస్తే. నమస్తే. మన ప్రవర్తన ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడతారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టికోణం ఉంటుంది. మన దృష్టికోణంలో మనం ఏమనుకుంటామంటే నా ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉంటుంది. సో అసలు మన ప్రవర్తన ఎలా ఉంటే మన ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడతారు? మన ప్రవర్తన ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ మనకు ఉండకూడదు. నెగిటివ్ ఎమోషన్స్ తొందరగా తెలిసిపోతాయి అవతల వాళ్ళకి. అంటే నెగిటివ్ ఎమోషన్స్ లా రివెంజ్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, జెలసీ, జెలస్ అవుతాం, వాళ్ళు బాగున్నారు నేను ఇలా ఉన్నాను కంపేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని కంటిన్యూస్గా క్రిబ్బింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడేవాళ్ళు, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు, ఈగోతో వర్కౌట్ చేసేవాళ్ళు. వీళ్ళ ఈ ఎమోషన్స్లో నువ్వు ఎప్పుడు వర్కౌట్ చేసినా ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమించలేరు. నువ్వు కానీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు మళ్ళీ, ఎందుకంటే నెగిటివ్ కదా. ఒక జెలసీతో నువ్వు ఒక ఇద్దరు ముగ్గురిని పేర్కొని మాట్లాడుతున్నావు, 100 మంది కూర్చుని మాట్లాడుకుంటావు, 100 మంది ఎనర్జీ జీరో అయిపోతుంది అనమాట. వాళ్ళు జీరో ఎనర్జీస్లో వాళ్ళు ఏది సాధించలేరు. ఒక జీరో ఎనర్జీతో, ఒక నెగటివ్ ఎమోషన్తో విశ్వానికి కనెక్ట్ అవ్వలేము, భగవంతుడికి కనెక్ట్ అవ్వలేము. భగవంతుడు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్, జాయ్ఫుల్గా ఉంటావు, నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నీకు ఏంటి కావాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు అందరు నన్ను ప్రేమించట్లేదు, నాకు పెళ్ళి కావట్లేదు అంటారు. కొంతమంది పెళ్ళి కావట్లేదు ఎందుకంటే నాలో ఏదో నచ్చట్లేదు, వెళ్తున్నా కానీ అక్కడ వాళ్ళు ఎవరు నచ్చట్లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ నీలోని అంతరాత్మనే నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బయటవాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? దీనికి ఒక ఎఫర్మేషన్ ఉంది, ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ జస్ట్ ద వే ఐ యామ్. నేను నన్ను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఈ ఎఫర్మేషన్ నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నీలోని అంతరాత్మకి చెప్తున్నావు, సబ్కాన్షియస్గా ప్రోగ్రామ్ చేస్తున్నావు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని. అప్పుడు అది నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు దాన్ని పట్టించుకోలేదు, నీ బ్యూటీని పట్టించుకోలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు, అంతా వదిలేసావు దాన్ని. ఇప్పుడు దాన్ని అలా వదిలేసి సడన్గా నువ్వు నిన్ను అందరు ప్రేమించేయాలంటే ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి కదా ఫస్ట్. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా అందరూ నన్ను ప్రేమించాలి, వరల్డ్ మొత్తం నన్ను ప్రేమించేసేయాలి, అందరికీ నేను నచ్చేలాగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు నిన్ను ప్రేమించుకో, నిన్ను యాక్సెప్ట్ చేసుకో, నిన్ను అప్రూవ్ చేసుకో. నువ్వు అప్రూవ్ చేసినప్పుడు పక్కన వాడు నిన్ను అప్రూవ్ చేస్తాడు, విశ్వంలో ప్రతి వాడు నిన్ను అప్రూవ్ చేస్తాడు. ఆ వైబ్రేషన్లోకి నువ్వు ఎంటర్ అవ్వు. ఆ వైబ్రేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ నిన్ను రోజు నీతో నువ్వు మిర్రర్లో అనుకోవాలి, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఎలా ఉంటే అలా, అంటే నువ్వు ఎలా ఉంటే అలా అవతల వాళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు నీ నువ్వు ఏదైతే మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్తున్నావో ఆ ప్రపోజల్లో వాళ్ళకి నువ్వు ఎలాగున్నా లావుగున్నా కూడా నువ్వు నచ్చుతావు, ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి. ఫ్యాట్ ఇవన్నీ కాదు, మెయిన్ నీలోని ఆ వైబ్రేషన్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, అంతే. ఎండ్ ఆఫ్ ద డే అంతే జరుగుతుంది. సో నేను నన్ను ప్రేమిస్తున్నాను, నేను నన్ను అంగీకరిస్తున్నాను, నేను నన్ను ఆమోదిస్తున్నాను. ఇది యాక్చువల్లీ అన్ని వేలో పనికి వస్తుంది, రిలేషన్షిప్లో కూడా. ఇప్పుడు మనము మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఒక స్టేజ్కి వాళ్ళిద్దరు ఇద్దరిని యాక్సెప్ట్ చేసుకోరు బికాస్ ఆఫ్ ద జడ్జ్మెంట్, ఇంట్లో ఉన్న ప్రతి పనికి దీనికి ఆ యాక్సెప్టెన్స్ లాస్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ యాక్సెప్టెన్స్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు ప్రేమించుకోవాలి. అందరూ అనుకుంటారు నా హస్బెండ్ నన్ను లవ్ చేయట్లేదు, నా వైఫ్ నన్ను లవ్ చేయట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా జీవితం వేస్ట్ అయిపోయింది జీవితం. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే కదా నీ హస్బెండ్ మళ్ళీ నీతో ఆ లవ్ ఎంటర్ అవుతుంది. నువ్వు నిన్ను ఫస్ట్ లవ్ చేసుకో, స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. అంటే స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అని ఈజీగా అనేస్తారు, ఎంత కష్టమో. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అన్నది ఫస్ట్ నీకు ఒక మిర్రర్, అద్దం. నీలోని ఇన్నర్ బీయింగ్ నీ అద్దానికే కనెక్ట్ అవుతుంది. నువ్వు మిర్రర్ ముందు నుంచున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అబ్జర్వ్ చేయి ఫస్ట్. అంటే మిర్రర్ ముందు నుంచినప్పుడు నాకు ఏడుపు వస్తుందా? మిర్రర్ ఏడుపు వస్తుందంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. మిర్రర్ ముందు నుంచినప్పుడు నీకు కోపం వస్తుందా? కోపం వస్తుందంటే యా నాకు చాలా కోపం వస్తుంది. మిర్రర్ ముందు నుంచినప్పుడు నీకు ఏ ఎమోషన్ రిలీజ్ అవుతుంది అది ఫస్ట్ అబ్జర్వ్ చేయి. అంటే నేను నెగిటివ్ మోడ్ జోన్లో ఉన్నాను అని అర్థం అనమాట. మిర్రర్ ముందు నుంచి నేను హ్యాపీగా స్మైల్ చేసిన, ఐఎమ్ బ్యూటిఫుల్, అబ్బాయి నా డ్రెస్ ఎంత బాగుంది అని చాలాసేపు నువ్వు చూసుకుంటున్నావు, నేను నువ్వు గ్రూమ్ చేసుకుంటున్నావు. అంటే యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్, పీపుల్ అరౌండ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, నిన్ను అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడైతే మిర్రర్లో నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో వరల్డ్లో అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఓకే, కొంతమందికి మిర్రర్ ముందు నుంచున్నా కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మిర్రర్ ముందు నుంచున్నా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్ని డేస్ అనాలి మిర్రర్లో, మిర్రర్ ముందు ఐ లవ్ యూ ఐ రియలీ. ఒక రోజులో అవ్వదు కదా,
ఒక రోజులో నేను ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అలా అంటే అక్కడ ఏమీ అవ్వదు. ఐ రియలీ రియలీ లవ్ యూ అంటే అవ్వదు. ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా దాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకో ఫస్ట్, నీ ఫేస్ని కాసేపు చూసుకుని ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అని స్టార్ట్ చేయండి. ప్రేమగా స్టార్ట్ చేయండి, ప్రేమించడం, నిన్ను నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేయండి, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో పక్కన వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు వస్తుంది. నువ్వు ఇంపార్టెన్స్ నీకు ఇవ్వనప్పుడు రెస్పెక్ట్ ఎక్కడా రాదు, బయట ఎవరు నన్ను రెస్పెక్ట్ ఇవ్వరా. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలామందికి డిఎన్ఏలో అంటే జీన్స్లో ఏంటంటే ఉంటుంది. ఒక అంటే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే బతకలేరు, కొంతమంది పవర్ లేకపోతే బతకలేరు, కొంతమంది ఈగోనే ఉండాలి వైఫై లాగా, ఈగో లేకపోతే వాళ్ళు బతకలేరు. సో ఇట్లా కొంతమంది కొన్ని వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటాయి అన్నమాట ఇవి. అది వాళ్ళ పవర్, అది వాళ్ళ మెయిన్ వాల్యూ, వాల్యూ అంటే బిహేవియరల్ వాల్యూ అనమాట. ఆ వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే బతకలేను, కానీ రెస్పెక్ట్ ఎవరు ఇవ్వట్లేదు అక్కడ, వాళ్ళు సతమతం అయిపోతుంటారు, వాళ్ళ బాడీ కూడా షివర్ అవుతుంటుంది. అది చాలామంది లేడీస్ ఎక్కువ మన ఇండియన్ సొసైటీలో ఎక్కువగా లేడీస్ స్ట్రగుల్ అవుతారు. అది వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంట్లో రాక, ఎక్కడైనా ఫ్యామిలీస్లో రాక వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, బికాస్ వాళ్ళ మెయిన్ వాల్యూ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్. సో అది రావాలి అంటే నిన్ను నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నాకు ఇదే కావాలి, అడ్జస్ట్ అయిపోతారు అన్ని వాంటెడ్లీ, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఫస్ట్ నువ్వు చాలా ఇంపార్టెంట్. నీకు నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు పక్కనవాడు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ గెట్ లవ్ ఫ్రమ్ అదర్స్. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, అది అందరి నుంచి రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు నీకు ఇంపార్టెంట్. అలా అని నేను నాకు ఇంపార్టెంట్, లోకం బాడమే, నేను ఎవరికి హెల్ప్ చేయను, అలా కాదు. యూ హ్యావ్ నీ తక్షణ కష్టం, ఒక మూమెంట్లో ఒక పర్సన్ సఫర్ అవుతున్నారంటే వెళ్ళి హెల్ప్ చేయి. నీకు నీ నీ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందంటే సాక్రిఫైస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయి, దేవుడు సహిస్తాడు. కానీ నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నిన్ను నువ్వు వెనక వేసి సఫర్ అవ్వకూడదు. అది మెయిన్. నీలో నీ ఇన్నర్ బీయింగ్ సఫర్ అయిందనుకో, కొంతమంది ఏంటంటే దీని ఏమంటారు, సప్రెస్డ్ యాంగర్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ ఫర్ సక్సెస్. సప్రెస్ చేసుకుంటారు కోపాన్ని, అలా దిగమింగుకుంటా ఉండి 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 ఒకరోజు ఇన్నర్ బీయింగ్ ఇలా కదిలేస్తుంది. ఇంకా వద్దు, నువ్వొద్దు బాబు, నీ సప్రెస్ చేసి 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 నన్ను తినేస్తున్నావు అని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్కిన్ డిసీజెస్, స్కిన్ హోప్లెస్ లైఫ్, హోప్ లేని ఫీలింగ్ వస్తుంది. ఆ యాంగర్ సప్రెస్ చేసి చేసి స్కిన్లో ప్రాబ్లం రావడము, సోరియాసిస్ రావడము, వైట్ ప్యాచెస్ రావడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఎంత మట్టుకి నువ్వు నిన్ను లవ్ చేస్తావు, నీ ఇన్నర్ బీయింగ్తో నువ్వు ఎంత కోపాన్ని దిగమింగొద్దు. కొంతమంది కోపం వచ్చినప్పుడు బ్యా బ్యా అని అరిచేసి అందరికి వదిలేస్తారు, వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటారు. తక్కువని తిట్టేస్తారు, వదిలేస్తారు, ఏమో రెండో నిమిషం మర్చిపోతారు, కానీ అందరు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, నువ్వు వీడి కోపిష్టి అవడు అనేసి. కానీ అలా ఉన్నా కూడా వాడు బాగానే సక్సెస్ అవుతాడు. కోపం వస్తే హర్చేసేస్తాడు, కోపం అన్ని ఈ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ అవుట్. అలా ఎక్స్ప్రెస్ చేసి థ్రోట్ చక్రాలను బాధ పెట్టకుండా ఉండే వాళ్ళు కూడా చాలా సక్సెస్ అవుతారు వాళ్ళు కూడా. అది దట్స్ వాట్ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే ప్రత్యుష గారు, అసలు మన ప్రవర్తన ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడతారనే అంశం గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.